ఏడంటే ఏడు రోజుల్లో బరువు తగ్గాలి అని మీరు అనుకుంటున్నారా సో బరువు తగ్గడానికి ఇదొక్కటే మార్గం మీ శరీరంలో ఎక్కడ కొవ్వున్నా కరిగి సన్నగా అంటే చాలా స్లిమ్గా మారిపోతారు ఇంట్లో వాళ్ళు సైతం అవాక్ అవుతారనమాట ఈ రిజల్ట్ చూసి సో డోంట్ మిస్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విగీత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా పవర్ఫుల్ రెమెడీ షేర్ చేయండి మేము వెయిట్ అనేది తగ్గిపోవాలి ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వు అనేది ఈజీగా తగ్గాలి హిప్స్ దగ్గరకు ఉంది లేదనుకుంటే థైస్ దగ్గర ఉంది సో స్లిమ్గా అవ్వడానికి మేము ఏం చేయడానికైనా రెడీ సో ఏదైనా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి అంటున్నారు కదా ఇప్పటివరకు నేను కొన్ని రకాల రెమెడీస్ అనేది షేర్ చేశానండి వెయిట్ లాస్ కోసం బట్ ఈరోజు నేను ఒక పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ రెమెడీతో మీ ముందుకు వచ్చాననమాట సో ఇందులో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని కలిపి ఇలా కూడా యూస్ చేస్తారా అని మీరు అనుకుంటారనమాట ఖచ్చితంగా మీకు సెవెన్ డేస్లో విజిబుల్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట వంద కేజీలు బరువున్నా సరే మీరు ఇట్టే సన్నగా మారిపోతారు ముఖ్యంగా నడుం బాగానున్న కొవ్వు అనేది కరుగుతుంది సో త తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన రెండు మూడు రోజుల్లోనే బెస్ట్ రీజన్ చూస్తారు మీకు నమ్మకం లేకపోతే టేప్తో కొలుచుకొని మరి యూస్ చేయండి సెవెన్ డేస్కి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏంటి ఇంత తగ్గారా అని చెప్పేసి ఇంకా లేట్ వద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు నేర్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ఈ రెండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది రెండు లెమన్స్ అనమాట లెమన్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి లెమన్స్ని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి సో లెమన్ వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతామా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు లెమన్ వల్ల మనం ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతాం అందులో ఎటువంటి డౌట్ లేదనమాట సో బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వుని అంటే బెల్లి ఫ్యాట్ని తగ్గించడంలో లెమన్ సూపర్గా హెల్ప్ అవుతుంది లెమన్లో మనకి ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అలాగే మనకి సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్ నుండి మనల్ని కాపాడతాయి లెమన్లో మనకి పెప్టిన్ ఉంటుంది ఇది ఆకలిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో చాలా మందికి ఏంటంటే ఆకలి అనేది ఎక్కువగా వేస్తుంది కదా సో ఆకలిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే డైజెషన్ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది మలబద్ధకం సమస్య కూడా మనం చెక్ పెట్టేయచ్చు లెమన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి శరీరం అనేది హైడ్రేటింగ్ అనిపిస్తుంది అనమాట సో మనకి అన్ని రకాలుగా లెమన్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్ సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న లెమన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి యాపిల్ అనమాట యాపిల్ని నీట్గా వాష్ చేసుకొని యాపిల్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి యాపిల్లో ఉండే పెప్టిన్ ఫైబర్ అనేది ఎక్కువైన డైటరీ ఫైబర్ని మన బాడీ అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఎక్కువసేపు మనకి కడుపు అనేది నిండుగా ఉండేలా చేస్తుంది మనకి అసలుకి ఆకలి అనేది వేయదు యాపిల్ తీసుకోవడం వల్ల సో వెయిట్ లాస్ అవ్వడానికి యాపిల్ని యూజ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పెప్టిన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అలాగే చెడు కొలెస్ట్రాల్ యొక్క లెవెల్స్ని తగ్గిస్తాయి అలాగే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తాయి అనమాట అంతేకాదు యాపిల్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ చూడడం వల్ల చాలా మందికి ఈ రోజుల్లో కంటి చూపు సమస్య ఉంది కదా సో దానికి కూడా చెక్ పెట్టేయచ్చు సో లెమన్ యాడ్ చేసుకున్న గిన్నెలో ఇప్పుడు ఆపిల్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక సిన్నమిని యాడ్ చేసుకోవాలనమాట దాల్చిన చెక్క రెండు నుండి మూడు ఇంచులోని దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసి యాడ్ చేసుకోండి దాల్చిన చెక్కలో మనకి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవేంటంటే పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి మనం తీసుకున్న ఆహారంలోని మంచి బ్యాక్టీరియా పొట్టలో చేరడానికి సహాయపడుతుంది తద్వారా జీర్ణ వ్యవస్థ అనేది క్లీన్ అయి మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఫలితంగా మనం బరువు అనేది పెరగకుండా ఉండవచ్చు మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ను కరిగించి అంటే మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాదు చెక్క యూజ్ చేయడం వల్ల మనకి ఆకలి అనేది అదుపులో ఉంటుందనమాట మనకి ఆకలి అనేది కంట్రోల్లో ఉంటే మనం ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు సో మనం తిన్న ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవ్వాలి మనకి ఆకలి అనేది చాలా తక్కువగా ఉండాలి సో వాటర్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి ఈ విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే ఇది మనకి రెడీ అవుతుంది మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట సో కలర్ కూడా ఇక్కడ నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం మనకి లైట్గా థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది మరి అంత థిక్గా ఉండదు కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్లోకి వస్తుంది సో మనం ఇందులో యాపిల్ కూడా యాడ్ చేసాం కదా సో యాపిల్ కలర్ కూడా ఇందులో మనకి ఉంటుంది సో కొంచెం లైట్గా బేబీ పింక్ కలర్లోకి అయితే టర్న్ అవుతుంది అనమాట సో ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇక్కడ చూడొచ్చు మన రెమిడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బాటిల్లోకి అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోగలం రూమ్ టెంపరేచర్లో అయితే స్టోర్ చేసుకోలేం ఫ్రిడ్జ్లో మాత్రం వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోగలం సో దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి సో స్మెల్ చూసే మనకి తాగాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రింక్ని నేను గ్లాస్లో యాడ్ చేస్తున్నాను కలర్ చూసారు కదా మనకి లైట్గా బేబీ పింక్ కలర్లో ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ ఒక లెమన్ అనేది పిండుకొని తాగొచ్చు సో హనీ కానీ లేదనుకుంటే బెల్లం కానీ యాడ్ చేసుకోకూడదు తాగలేము అనుకున్నప్పుడు మాత్రమే వన్ స్పూన్ అనేది హనీ యాడ్ చేసుకోండి నేను మాత్రం హనీ యాడ్ చేయట్లేదు సో దీన్ని ఇప్పుడు మనం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే టిఫిన్ చేయడానికి హాఫ్ ఎన్ అవర్ ముందు కానీ లంచ్ చేయడానికి హాఫ్ ఎన్ అవర్ ముందు కానీ తీసుకోండి మీరు ఖచ్చితంగా సెవెన్ డేస్లో తగ్గుతారు పొట్ట భాగంలో కొవ్వు అనేది కరుగుతుంది మీరు వంద కేజీలు బరువున్నా సరే వన్ వీక్లో సన్నగా మారిపోతారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వెయిట్ లాస్ డ్రింక్ని మనం భోజనానికి ముందు కానీ లేదనుకుంటే డిన్నర్కి ముందు కానీ టిఫిన్కి ముందు కానీ ఎలా అయినా తీసుకోవచ్చు హాఫ్ ఎన్ అవర్ ముందు అనేది తీసుకోండి తర్వాత మనకి నచ్చింది మనం హ్యాపీగా తినొచ్చు ఎక్కువగా తీసుకోలేం అంటే గ్లాస్ తీసుకోలేం అనుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ అనేది తీసుకోండి హాఫ్ గ్లాస్ కూడా తీసుకోలేం అనుకున్నప్పుడు టీ గ్లాస్ ఉంటుంది కదా సో అందులో సగమైనా తీసుకోండి ఎక్కువగా ఫస్ట్ తాగలేం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను సో ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇందులో హనీ కానీ లేదంటే బెల్లం కానీ ఏమీ యాడ్ చేయొద్దు ఇలా తీసుకోవడానికే డైరెక్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి సో ఇంకా ఇలా తాగలేము అనుకున్నప్పుడు మాత్రం హనీ అనేది వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేసుకున్నాను అనమాట పొట్ట భాగంలో ఉన్న కొవ్వు ఖచ్చితంగా కరగాలి శరీరంలో ఫ్యాట్ ఎక్కడున్నా కరగాలి మేము స్లిమ్గా మారాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మీరు సెవెన్ డేస్లో మంచి రిజల్ట్స్ అయితే చూస్తారన్నమాట మనం యాపిల్ యూస్ చేసాం లెమన్ యూస్ చేసాం ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడంలో మన హెల్త్కి కూడా చాలా రకాలైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేస్తే మాత్రం మీకు సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉండేది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎన్ డే